వాగ్దానమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వతమైన ప్రేమతో మనందరినీ ప్రేమించుచు విడువక మనందరి ఎడల ఆయన ఉన్నతమైన గొప్ప కృపను కుమ్మరింపజేయుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందే నిలిచి ఉంటారు. ఆయన మార్పు లేని దేవుడు. నిన్న, నేడు, నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. మనము ప్రేమించుచున్న మనవారు, ఈలోక మనుషులు మన పరిస్థితులు బాగున్నప్పుడు మనతో కూడా ఉండవచ్చునేమో. ఎప్పుడైనా మనకు దీనస్థితి ఎదురైనప్పుడు మన పరిస్థితులు కాస్తంత ఇరకాటంలో పడి కొంచెం మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు ముందుగా మనల్ని విడిచిపెట్టేది ఎవరో తెలుసా? గొప్ప గొప్ప కబుర్లు చెప్పి, గొప్ప గొప్ప ప్రగల్భాలు బలికి, నేను నీకు తోడుంటాను, ఎప్పుడు నిన్ను విడవను, మనం బాగా జిగిరి జిగిరి దోస్తులము అంటూ చాలా కబుర్లు చెబుతారు కదా, వాళ్ళే ముందు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కాదంటారా? ఒకసారి ఆలోచించండి. కానీ మన ప్రభువైన యేసయ్య మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎన్ని భయాల గుండా మనం వెళుతున్నా, మనలను ఎన్ని పరిస్థితులు అతలాకుతలం చేసేసినా అందరూ మనల్ని వదిలేస్తారేమో. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన ఎన్నడూ మనలను చేయి విడవడు. మనము ఎంతో ప్రేమించే, మనల్ని ఎంతో ప్రేమించే మన తల్లిదండ్రులు ఒకవేళ మనల్ని మర్చిపోతారేమో, లేకపోతే విడిచిపెడతారేమో. అన్ని సందర్భాలు కాదు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చెబుతున్నాను. కానీ మన పరమతండ్రి అయిన యేసయ్య ఆయన ఎన్నడూ మనలను విడిచిపెట్టే దేవుడు కాదండి. సదాకాలము ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. అట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉంటే మొదటిగా మనకు ఏ లోటు కలుగనివ్వడు. ఆయన తన గుప్పిలిని విప్పి సమృద్ధిని, సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితమును ఆయన మనకు ప్రసాదిస్తారు. సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అక్కరో ఆ అక్కరలన్నీ ఎరిగి వారికి సంతృప్తిని కలగజేయగలిగిన సర్వశక్తిమంతుడే మన ప్రభు అయిన యేసయ్య. అంత గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మన చుట్టూ పరిస్థితులు ఎంత లోటుతో ఉన్నా, ఎంత కరువు తాండవించినా ఆయనను నమ్ముకున్నాం కదా, ఆయన పిల్లలుగా మనకు ఎప్పుడు ఏ లోటు కలగనివ్వడు. రెండవదిగా, ఆయన మనకు తోడుగా ఉండగా గాఢాంధకారపు లోయలలో బడి వెళ్ళినా, అంటే అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనా, అపాయం ఏది మనకు రాకుండా ఆయన దుడ్డుకర్ర చేత, ఆయన దండము చేత మనలను ఆదరించి మన చుట్టూ ఒక గొప్ప కంచెను వేసి మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపిస్తారు. ఇంకా ఆయన మనకు తోడుగా ఉండగా మనము ఎక్కడికి వెళ్ళినా, మనము ఏ పని పూనుకున్నా ఆయన అన్నిటిలో మన పక్షమందుండి మనకు గొప్ప విజయాలను దయచేస్తారు. ఓటమి తప్పని రోజులు మనకు ఎదురైనా, చేజారిపోతున్న పరిస్థితుల మధ్యన మనము నివసిస్తున్నా ఆయన మనకు తోడుగా ఉండగా ఎన్నడూ మనలను ఓడిపోనివ్వడు. ఎప్పుడూ మనలను తలదించుకునేటట్లు చేయడండి. మనము నమ్ముకున్న దేవుడు మనకు ఆశ్రయమైన దేవుడు, గొప్ప దేవుడు ఆయన. మరి ఈ రోజున ఈ వాగ్దానం వింటూ ఉండగా, మరి ఆయన మనకు తోడుగా ఎల్లప్పుడూ, ప్రభు మనకు తోడుగా మన పక్షమునందు ఉండాలంటే మనము చేయవలసిన ఒకే ఒక్క పని ఏంటంటే, ఈ కాలము చెడు కాలం,
మంచి రోజులు కావండి. ఎటు చూసినా పాపం పెరిగిపోతుంది, ఎటు చూసినా చెడు విస్తరిస్తోంది. మరి ఈ సమయంలో మనం చేయాల్సింది కీడును విడిచిపెట్టి కీడు కొరకు వెంపరలాడకుండా, కీడు చేయుట కొరకు మన పాదములను పరుగులెత్తనివ్వకుండా, కీడు కొరకు మన చేతులు చాపకుండా మన ప్రవర్తనను ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన క్రియలన్నీ కూడా దేవుడి దృష్టికి నీతిని కలిగి ప్రవర్తించాలి. ఒకవేళ రోజులు బాగోలేదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రేరేపించేసాయి కాబట్టే మేము పాపములో పడిపోయామంటారా? దేవుడు మనకు తోడురాడు. చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు మనకు కలిగినా, ఎన్ని ఆకర్షణలను మనము ఎదుర్కొంటున్నా, అప్పుడే కదా మన భక్తి ఏంటో మనము నిరూపించుకోవాల్సింది. ఒక యోసేపును మనం చూసాం కదా, పాపము తనను ఎంత ఆకర్షించి ఎంత ప్రలోభపరిచి ఎంత ప్రేరేపించినా ఎక్కడా పాపమునకు లోబడలా. అందుకే ఎక్కడైతే తాను అవమానించబడ్డాడో తన ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుడు యోసేపునకు తోడుగా ఉండి అతనిని వర్ధిల్లజేశారు. ఈరోజున మనం కూడా అట్లాంటి భక్తిని చేయగలిగితే, అంటే కీడును విడిచి మేలుకరమైన మార్గంలో నడవగలిగితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకును తోడుగా ఉంటాడు. మరి అలానే ప్రవర్తిద్దామా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మాకు సదాకాలము తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానం ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక.